వెంకటరెడ్డి గారు నమస్కారం. నమస్తే రవి గారు, ఎట్లా ఉన్నారు? బాగున్నాను. సో ఏంటండి అసలు ఈ దాడుల పరంపర ఇంకెలా కొనసాగుతుంది? ఎందుకంటే ఒకవైపు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఒకవైపు పాదయాత్ర పేరుతో వీళ్ళు ప్రజల మమేకం చేసుకుంటున్నారు. మీరు వై నాట్ 175 అనుకుంటూ మీరు కూడా ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి ఏది, గడప గడప కార్యక్రమంతో మీరు చేసుకుంటున్నారు. సో ఇలా ఎవరు ఎవరు పార్టీకి తరపున వాళ్ళు ప్రజల మమేకం చేసుకోవచ్చు, తప్పులేదు, అది పార్టీ పరంగా చేసుకోండి. కానీ దాడుల సంస్కృతి అనేది ఏంటి? ఎందుకంటే గతంలో చూసుకుంటే మా చర్యలు చూసుకోవచ్చు, ఇప్పుడు ఇది దీన్ని చూసుకోవచ్చు. ఎందుకంటే వల్లభనేని వంశీ వాళ్ళ యొక్క అనుచరులతోటి టీడీపీ ఆఫీస్ని తగలబెట్టారనేది ప్రధానమైనటువంటి విమర్శ టీడీపీ వాళ్ళు చేసేది. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సో ఎందుకు ఇలాంటి చర్యలు పాల్పడుతున్నారు అనేది ఒక డాలర్ క్వశ్చన్. ఎవరు ఎవరు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియట్లేదు. సో మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి, అంటే మీ పార్టీ తరఫున మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీకు అంతకుముందు ఇంకో ఇన్సిడెంట్ గుర్తు చేయదలుచుకున్నా, చెప్పండి. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్కి కూడా అతనే ప్రధాన కారణం. ఎవరు? పట్టాభి. పట్టాభి, ఇదే పట్టాభి ముఖ్యమంత్రి గారిని బోషిడికే అని ఒకటికి 10 సార్లు సంబోధించి, అది కూడా వాళ్ళ పార్టీ ఆఫీసులో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి సంబోధించిన తర్వాత కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి, మంగళగిరిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి అప్పుడు దాడికి వెళ్ళారు. మీరు అందరికీ తెలిసినటువంటి విషయం. ఎందుకు దాడికి వెళ్ళారు? యువతలు ఇతను ఆ పదజాలాన్ని ముఖ్యమంత్రి గారి మీద వాడినప్పుడు ఖచ్చితంగా వెళ్తారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి మా పార్టీ నాయకుడు, ఆ నాయకుడు నా భాషతో వాడితే ఖచ్చితంగా కూడా తిరుగుబాటు వస్తుంది అక్కడ. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ భాషను ఖండించలా, ఎస్ బోషిడికే అనేది కరెక్టు, పట్టాభి చెప్పిన బోషిడికే కరెక్ట్ అని చెప్పి సంబోధిస్తూ 2 రోజుల పాటు దీక్ష చేశాడు. ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి గారిని కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చారు వాళ్ళ పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిందని. దాని తర్వాత ఏమన్నా తెలుగుదేశం వాళ్ళు మారారా అంటే ఇంకా ఎక్కువైంది. ఇదే పట్టాభి గన్నవరం సీటు కావాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఏదైతే వల్లభనేని వంశీ గారిని కూడా అదే పదజాలాన్ని వాడాడు. మరి అదే పదజాలాన్ని వాడినప్పుడు వల్లభనేని వంశీ గారి అనుచరులు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్తారు కదా, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు. కౌంటర్ ఇవ్వాలి కానీ దాడుల సంస్కృతి, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నిరసన వ్యక్తం చేయడానికని వెళ్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వీళ్ళ మీద దాడి చేశారు. చేసినప్పుడు ఒకరికొకరు దాడికి జరిగింది. ఇప్పుడు అవతల 4 దెబ్బలు వేసినప్పుడు వీళ్ళు కూడా 4 వేయడానికి ప్రయత్నిస్తారు, కానీ కొట్టడానికి ఎవరు కూర్చోరుగా. సో వీళ్ళు మీరు వల్లభనేని వంశీ మీద పదే పదే ఇలాంటి పరుషుపద్యాలని వాడుతూ ఉన్నారు, దాన్ని మేము నిరసన వ్యక్తం చేస్తాము అని చెప్పి వాళ్ళ ఆఫీస్ దగ్గర నిరసన వ్యక్తం చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వల్లభనేని వంశీ అంచెల మీద దాడి చేయటం, మళ్ళీ వీళ్ళు కూడా వాళ్ళ మీద తిరగబట్టం, ఇది జరిగిన ఇన్సిడెంట్. ఈ దాడి కరెక్టా అంటే తిట్లు తప్పు, దాడి తప్పే. ఒకళ్ళు అవతల నుంచి వచ్చేటటువంటి రియాక్షన్ బట్టి అవతల నుంచి కూడా ఉంటుంది. అవతల వాళ్ళు యాక్షన్ చేస్తా, యాక్టింగ్ చేసి కొట్టేస్తాం, కొడతా ఉంటే యువతల రియాక్షన్ ఉండకుండా ఉండదు కదా. సో మీరు అన్న మాచర్లు కూడా ప్రశాంతంగా ఉండేటటువంటి మాచర్లలో ఏదైతే హత్య కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి A1 ముద్దాయిగా ఉన్నటువంటి జోలకంటి బ్రహ్మారెడ్డిని తీసుకొని వచ్చి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా వేసినప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అయినాయి. వాళ్ళే రెచ్చగొడతారు, వాళ్ళే బూతులు పెడతారు. అసలు మీకు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడే భాష మీరు ఒకసారి చూడండి, దెమ్ భాష. పోలీసుల్ని దెమ్ భాష, పోలీసులను అంట కాల్చిపారేస్తారంట. ఏదో అయ్యన్నపాత్రుడు మాట్లాడతాడు, అచ్చెన్నాయుడు ఏం దెమ్ భాష, అయ్యన్నపాత్రుడేమో నాకుడు భాష, పీకుడు భాష. ఈ భాషలు మాట్లాడతా ముఖ్యమంత్రిని పిల్ల నాకుడుకు అంటాడు లోకేష్. ఏది ఈ భాష ఏందండి? అరే ఈ ఒరే వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడతలే, వీళ్ళు వైసీపీ వాళ్ళు మాట్లాడింది ఏమంటే చెప్పండి, దాని మీద ఖచ్చితంగా నేను సమాధానం చెప్తా. దాని మీద ఎన్నాళ్ళు మీ మంత్రులు కానీ మీ నాయకులు కానీ మాట్లాడినైతే నా కొడుకు ఆ చంద్రబాబు నా కొడుకు అని మా వాళ్ళు ఏమైనా మాట్లాడా, అరే 420 అని ఉంటారేమో, ఆ నా కొడుకు ఈ నా కొడుకు. పవన్ కళ్యాణ్ భాష అదే, ఎమ్మెల్యే నా కొడుకులు అంటాడు పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే నా కొడుకులు చెప్పులు తీసుకుంది అంటాను అంటాడు పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే నా కొడుకులు పేకల బిసికి చంపేస్తా ఉంటాడు పవన్ కళ్యాణ్. ఇదే లోకేష్ ఆ యువగంగాల యాత్రలో మీరు చూస్తే అరే ఒరే ఆ నా కొడుకు ఈ నా కొడుకు. ఏం భాష ఇది అంటే నాన్నగారు మాట్లాడిన నాన్నగారు కొడుకు, నాన్నగారు చంద్రబాబు నా కొడుకు అన్నాడు ఈ రోజు, అన్న చంద్రబాబు లోకేష్ నా కొడుకు అన్నాడు అన్నదా ఎక్కడ? మీరు వీడియోలు చూసుకోండి సోషల్ మీడియాలో. చంద్రబాబు ఒరే చంద్రబాబు 420, ఒరే చంద్రబాబు నువ్వు 420 అన్నాడు తప్ప ఆ చంద్రబాబు నా కొడుకు లోకేష్ నా కొడుకు మాట్లాడిన చూడండి అంటే అక్కడ ఆ నా కొడుకు లేదంటే ఆడు బోషిడికే అని ఆ లమ్ డాష్ భాషలు మా వాళ్ళు ఆడారా. కొడాలి నాన్నగారు పరుష పద్యాలంగా అరే ఏంద్ర నువ్వు 420 ఒరే నువ్వు 420 అని ఉంటుచ్చు. ఈ ఈ భాష నా కొడుకులు నా కొడుకు అనేది ఎప్పుడు వాళ్ళ ఏడో నాకు చూపించండి. మీ మంత్రులు కానీ ఎవరు వాడలేదు ఎక్కడన్నారు చూపించమంటున్నాను నేను.
వీళ్ళ లం 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 కొడుకులు దెంభాషలు పీకుడు భాషలు నాకుడు భాషలు ఇవన్నీ మాట్లాడుతుంది ఎవరు? వాళ్ళు మాట్లాడుతున్నారు, మాట్లాడితే వాళ్ళే రచ్చగొడతారు. యువతలాలు రియాక్ట్ అయితేనే అమ్మో మమ్మల్ని కొడతానికి వచ్చారండి, అయ్యో మా ఆఫీస్ దగ్గరకు వచ్చారండి, ఇట్టారే ఇదే స్లాంగ్లో, అయ్యో మా ఆఫీస్ దగ్గరకు వచ్చేసారండి, మా మీద దాడి చేస్తారా అండి, ఇదే ఒక సీఎంని ఇట్లా మాట్లాడవచ్చు అని మీరు అడిగారు వెంకటరెడ్డి గారు. ఓకే రైట్, మాట్లాడదాం. సార్ మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇదే చంద్రబాబు నాయుడు గారు అధికార పక్షంలో ఉన్నప్పుడు ఉరి తీయాలి నడు రోడ్లు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, చెప్ గన్ పెట్టి కాల్ చేయాలన్నాడు, బంగాళాఖాతంలో కలిపేయాలి చంద్రబాబుని తీసుకెళ్ళాలన్నారు. చంద్రబాబు బంగాళాఖాతంలో ఎవరన్నా తెలుగుదేశం పార్టీని బంగాళాఖాతంలో బంగాళాఖాతంలో కలపన్నారు. తెలుగుదేశం పార్టీని బంగాళాఖాతంలో కలపాలంటే ఏంది, ఎన్నికల్లో వాళ్ళకు బుద్ధి చెప్పి తెలుగుదేశం పార్టీని తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలపండి అని, చంద్రబాబుని వాళ్ళ కొడుకుని తీసుకుని వెళ్ళి బంగాళాఖాతంలో ఎందుకుంటారు సార్? ప్రజలు మనకంటే తెలియగలరు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఆ రోజు, ఏదైతే ఎలక్షన్స్ లో హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చినటువంటి వాళ్ళని బహిరంగ ఉరిదీసేటటువంటి చట్టము లేదా బహిరంగ కాల్చిపడేసే చట్టాలు తీసుకొని రావాలి అని మాట్లాడితే చంద్రబాబు నాయుడు కాల్ చేయమన్నారని, చంద్రబాబు నాయుడు చంపేయమన్నారని వాళ్ళకి వాళ్ళు ఊహించేసుకొని ఆ విధంగా ప్రచారం చేసుకుంటే మేమేం చేయగలం దానికి? సో ఇప్పుడు గన్నవరం ఇన్సిడెంట్ కూడా అదే కారణం. ఈ పట్టాబ్ అనేవాడు విజయవాడలో కూర్చొని మంచిగా తిని దట్టంగా రోజు ఆడ గొడవలు పెట్టి తిట్టడం, ఎందుకంటే ఇక్కడ రోజు రోజుకి వాళ్ళు ప్రయారిటీ తగ్గిస్తున్నారు, తగ్గిస్తున్నప్పుడు ఏదో ఒక విధంగా హైలైట్ కావాలి.